డాక్టర్ గారు హరిచందన గారు ఇలా అడుగుతున్నారు. గర్భనిరోధక సాధనాలన్నింటిలోనూ సులభమైనది వీర్య కణాలను చంపటానికి వీలైన జెల్ లేదా కరిగిపోయే పొర ఒకటి ఉంటుందని అమెరికాలో ఉండే మా ఫ్రెండ్ చెప్పింది. అది ఎంతవరకు శ్రేయస్కరం, దానివలన సైడ్ ఎఫెక్ట్స్ ఏవైనా ఉంటాయా అని అడుగుతున్నారు. హరిచందన గారు, వీర్య కణాలు చంపే జెల్ అని అంటే దాన్ని మనం స్పర్మిసైడల్ జెల్ అని అంటాము. ఈ స్పర్మిసైడల్ జెల్ అనేది ఇతర దేశాల్లో కాకుండా మన దేశాల్లో కూడాను అది అవైలబుల్గానే ఉంటుంది. బట్ దీంతో ఉన్న మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఫెయిల్యూర్ రేట్స్. సో ఈ స్పర్మిసైడల్ జెల్ అనేది ఏంటి అంటే మీరు ఇంటర్కోర్స్ చేసుకునే 15 నిమిషాల నుంచి 30 నిమిషాల లోపు అది అప్లై చేసుకున్న తర్వాత కాంట్రసెప్షన్ అనేది పనిచేస్తూ ఉంటుంది. సో ఈ స్పర్మిసైడల్ జెల్ వలన మెయిన్ డిసడ్వాంటేజ్ ఇస్ ద ఫెయిల్యూర్ రేట్. ఈ ఫెయిల్యూర్ రేట్ ఎంత ఎక్కువగా ఉంటుంది అంటే ఆల్మోస్ట్ 30% వరకు ఉంటుందన్నమాట. సో అందుకని ఇది ఎక్కువగా మన అంటే వాడుకలో ఎక్కువగా ఉండకపోవటం అనేది జరుగుతుంది. ఈ స్పర్మిసైడ్ జెల్స్ అనేది జెల్ పరంగా ఉండొచ్చు, క్రీమ్ పరంగా ఉండొచ్చు, కొన్ని కొన్నిసార్లు ఫోమ్ పరంగా ఉండొచ్చు, కొన్ని కొన్నిసార్లు మీరు అన్నట్టు ఏంటి అంటే ఒక లేయర్ లాగా కూడా ఉండొచ్చు అన్నమాట. బట్ దీంతో ఉన్న ఒకే ఒక్క సైడ్ ఎఫెక్ట్ అంటే ఒకే ఒక్క సైడ్ ఎఫెక్ట్ కానీ లేదంటే ప్రాబ్లం ఏంటి అంటే అత్యధికంగా అంటే మీరు వాడే గర్భనిరోధక సాధనాలు అన్నిటిలో కూడాను ఇది మ్యాక్సిమం ఫెయిల్యూర్ రేట్ అనేది ఉంటుంది. కాబట్టి అంత వాడుకలో ఇది లేదన్నమాట.